ఆ ప్రాజెక్టు కరవు పీడిత ప్రాంతాల వరప్రదాయిని ఎన్నో గ్రామాలకు తాగు సాగునీరు అందిస్తున్న సంజీవిని కానీ పాలకుల అలసత్వం కారణంగా రైతులు ప్రజలకు శాపంగా మారుతోంది రెండేళ్లుగా సాగుతున్న ఆధునీకరణ పనులు నత్తను తలపిస్తున్నాయి ఎన్నికల కోడ్ వస్తే ఆ పనులు ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు దీనివల్ల ఈ ఏడాది తీవ్రమైన తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉండటం సహా రానున్న ఖరీఫ్ రబీలకు సైతం సాగునీరు అందే అవకాశం లేకపోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు Thank you. కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైన పత్తికొండ కోడుమూరు డోన్ నియోజకవర్గాల రైతుల అభ్యున్నతికి మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య పంతొమ్మిది వందల అరవైలో హంద్రీ నదికి ఉపనది అయిన ఇంద్రావతి వాగుపై ఆనకట్ట నిర్మాణం చేపట్టేందుకు పూనుకున్నారు చేసి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభించారు తొంభై మూడు పాయింట్ మూడు ఆరు లక్షల రూపాయలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి రెండు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలను వెచ్చించారు కింద కుడి కాలువ ముప్పై ఆరు కిలోమీటర్లు ఎడమ కాలువ ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేశారు నాలుగు పాయింట్ ఐదు టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు బృహత్తర లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంజీవయ్య సాగర్ గా నామకరణం చేసి జాతికి అంకితం చేశారు ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోనెగండ్ల కోడుమూరు దేవనకొండ కృష్ణగిరి మండలాల రైతులకు చెందిన ఇరవై వేల ఏడు వందల తొంభై ఎకరాలకు సాగునీరు అందుతోంది ఎడమ కాలువ ద్వారా గోనెగండ్ల కోడుమూరు నియోజకవర్గాల్లోని రైతులకు చెందిన మూడు వేల ఐదు వందల ఎనభై ఒక్క ఎకరాలకు సాగునీరు అందేలా ఆయకట్టును స్థిరీకరించారు తుంగభద్ర దిగువ కాలువ నీటిని డ్యామ్ లో నిల్వ చేసుకుని ఎల్ఎల్సీ ఆయకట్టుకు వాడుకునే వెసులుబాటు సైతం కల్పించారు గాజుల దిన్నె ప్రాజెక్టు ద్వారా పత్తికొండ కోడుమూరు డోన్ నియోజకవర్గాల్లోని ప్రజలకు తాగునీరు అంది బండగట్ట వాటర్ స్కీం ద్వారా దేవనకొండ పత్తికొండ ఆస్పరి మండలాల్లోని ఇరవై తొమ్మిది గ్రామాలకు కృష్ణగిరి సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా యాబై ఐదు గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు డోన్ మున్సిపాలిటీకి పబ్లిక్ హెల్త్ నిధుల ద్వారా తాగునీరు అందిస్తున్నారు ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి సైతం గాజుల దిన్నే నీటిని అందించేందుకు ప్రభుత్వం నూట నలభై నాలుగు కోట్ల రూపాయల నిధులతో పనులు ప్రారంభించింది మెగా ఇంజనీరింగ్ సంస్థకు ఈ పనులు అప్పగించారు కోడుమూరు మేజర్ పంచాయతీ సహా మరికొన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు యాబై నాలుగు కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు పన్నెండు వందల నాలుగు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం నుంచి వచ్చి చేరే వర్షపు నీరే గాజులదిన్నె ప్రాజెక్టుకు ఆధారం ప్రాజెక్టు నిత్యం జలకలలాడేందుకు గత ప్రభుత్వం హంద్రి నీటిని గాజుల దిన్నె ప్రాజెక్టుకు మళ్లించేందుకు చర్యలు తీసుకున్నారు ఈ పనులు పూర్తి కావడంతో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా నీటిని గాజుల దిన్నె ప్రాజెక్టులోకి విడుదల చేస్తున్నారు అత్యవసర సమయంలో కర్నూలు నగరపాలక సంస్థ సహా జిల్లాలోని పశ్చిమపల్లెలకు తాగు సాగునీరు అందించేందుకు అవకాశం ఏర్పడింది కర్నూలు జిల్లాలోనే ఎంతో ప్రాధాన్యత ఉన్న గాజులదిన్నే ప్రాజెక్టు సామర్థ్యం పెంచితే పశ్చిమ ప్రాంత రైతులు ప్రజలకు మరింత మేలు జరుగుతుందని నిపుణులు భావించారు ఈ నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం నీటి నిల్వ సామర్థ్యాన్ని మూడు వందల ఏడు మీటర్ల నుంచి మూడు వందల ఎనిమిది మీటర్ల వరకు పెంచేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది దీనివల్ల ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీల నీటిని అదనంగా నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడనుంది గాజులదిన్నే ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు ఒక మీటర్ పెంచడం వల్ల మూడు వందల యాభై ఎకరాలకు పైగా సాగు భూమిని రైతులు కోల్పోనున్నారు ఈ అదనపు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు పాయింట్ కోట్లు కేటాయించింది ప్రాజెక్టు ఆధునీకరణలో భాగంగా ఆరు క్రస్ట్ గేట్లను మార్చేందుకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ టీం ఆదేశాలతో క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇచ్చిన నివేదిక మేరకు పది కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు గాజుల దిన్నే ప్రాజెక్టు ఆధునీకరణ పనులను ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేసేందుకు గాను రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుమ్మనూరు జయరాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు విజయవాడకు చెందిన బిఎన్బి ఇన్ఫ్రా కంపెనీ యాభై ఏడు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకుంది మొదట్లో పనుల్లో వేగం ఉన్నట్లు కనిపించినా క్రమంగా పనులు మందగించాయి ప్రస్తుతం రెండు నెలలుగా ఈ పనులు పూర్తిగా నిలిచిపోయాయని రైతులు ఆరోపిస్తున్నారు అప్పట్లో పనుల కోసం ప్రాజెక్టులో ఉన్న నీటిని కిందకి వృధాగా వదిలేశారు దీనిపై తీవ్ర విమర్శలు వినిపించాయి ఈ నెల చివరి నాటికి పనులు పూర్తి కావలసి ఉన్న పనుల్లో మాత్రం పురోగతి లేదంటే అతిశయోక్తి కాదు ప్రస్తుతం సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నారు కేవలం మట్టి వర్క్ తప్ప వేరే వర్క్ స్పీడ్గా జరుగుతులేదు మనం మొత్తం చూస్తే అది రోలింగ్ కానీ మట్టి కానీ లూజ్గా అంటే రోలింగ్ చేయకుండా రాత్రి రాత్రి ఆ మట్టి వేసి సరే నాణ్యత లేకుండా చేసినారు దానికి తోడు ఏదో తె తెనాలి అది రాజమండ్రి నుంచి గడ్డి తెచ్చినారు గడ్డి అని తెచ్చి గడ్డి నాటి దానికి నీళ్లు కొట్టక వాటర్ కొట్టక కంప్లీట్ గా ఎండిపోయిన దృశ్యాలు మిగినపడుతున్నాయి కాబట్టి ఇది మొత్తం వర్క్ నాసిరకంగా చేసి వాళ్ళ పని ఏదో చేసుకున్నారు వెళ్ళిపోయినారు ఈ ఈ రోజు వరకు కూడా ఇంకా నత్తనాక నడుస్తుంది ఈ రోజు మార్చి నెల ఇంకా రెండు నెలలు ఉంటే పైనుంచి వర్షాలు వస్తే కూడా ఈ గేట్లకి ఇంంత మా చేయడం లేదు ఇప్పటి వరకు దాదాపు పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది సగానికి పైగా పనులు పెండింగ్ లో ఉన్నాయి కట్ట ఎత్తు పనులు పూర్తి కాలేదు బండింగ్ పనులు ఇంకా మిగిలే ఉన్నాయి గేట్ల పనులు సైతం పూర్తి కాలేదు చేసిన పనుల్లో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కట్ట పైభాగం చాలా చోట్ల నెర్రలు చేరింది చిన్నపాటి వర్షానికే మట్టి జారిపోయి పగుళ్లు మరింత పెద్దవిగా మారుతున్నాయి బండింగ్ కు వినియోగించే రాళ్లలో నాణ్యత లేదని రైతులు ఆరోపిస్తున్నారు ఎన్నికల కోడ్ వస్తే ఈ పనులు పూర్తి స్థాయిలో ఆగిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు అప్పుడు డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరంలో జరిగిన పనికి ఈ పనికి సాన వ్యత్యాసం సార్ అసలు క్వాలిటీ అనేది ఎక్కడెక్కడే డెబ్బై రెండు డెబ్బై మూడు అంటే మేము చిన్నగా ఉంటాం బాగా పుట్టిండొచ్చు ఈ ఇప్పుడు చూడండి సార్ మీరు అక్కడ కెమెరా కూడా తిప్పండి అసలు రేపు వాకిం డోర్లు తెరిచిందంటే డ్యామ్ నీళ్ళు వచ్చి ఒక రాయి నిలబడదు ఒక రాయి నిలబడదు మళ్ళీ వాళ్ళు వేసిన మట్టి కూడా కింద కొట్టుకున్న సార్ క్వాలిటీ అనేది ఎక్కడెక్కడ లేదు మరి కంట్రాక్టర్ లోపమా ఇది ఇంజనీర్ లోపమా మరి గవర్నమెంట్ ఇన్ని కోట్లు ఖర్చు చేసి క్వాలిటీ లేకుండా చేస్తే రేపు గవర్నమెంట్ కి లాస్ అయ్యి ఇక్కడ రైతులకు కూడా లాసే సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం రైతులకి నీళ్లు లేక కూడా వర్షాలు సరైన వర్షాలు లేక డ్యామ్ కి నీళ్లు రాలే రైతులు ఆల్రెడీగా చాలా మంది ఆ సుగ్గులకు పోయి వాళ్ళకి వెళ్ళిపోయి అక్కడికి టౌన్లకి వెళ్ళిపోయినారు ఈ సంవత్సరం కూడా ఈ పని ముగిస్తే లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కట్ట పంతొమ్మిది వందల డెబ్బైలోన స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడుకి రెండు కాలువలకి నీళ్లు వదలాలనేది దీని ప్రాసెస్ వదిలినారు అలాగే జరిగింది అప్పుడు జరిగిన వర్క్ లో నాణ్యత లోపం ఏమి కూడా లేదు మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు ఏరియా వాళ్ళు అప్పుడు మనుషులు చేసినారు ఈ పని అంతా ఇప్పుడు ప్రస్తుతము ఈ పని స్టార్ట్ చేసి సుమారుగా ఆరు నెలలు ఎనిమిది నెలలు కావస్తుంది దీంట్లో అధికారుల నిర్లక్ష్యమో లేక కాంట్రాక్టర్ నిర్లక్ష్యములనో కానీ దీ జరిగే పనుల్లో నాణ్యత లోపం ఎక్కువగా ఉన్నట్లు కనపడుతుంది చిన్న చిన్న వర్షాలకే ఇప్పటికే మట్టి జారిపోతుంది కోతకు గురవుతుంది దాంతో పాటు కింద రాక్ సిస్టమ్ టోటల్ గా రాక్ సిస్టమ్ వచ్చేసి నాణ్య పూర్తిగా రాక్ సిస్టమ్ వచ్చేసి నాణ్యత లోపమే బండి ఎక్కువ ఇదైతుంది దాదాపు ఇది వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు ఒకసారి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది డ్యామ్ జరిగే ప్రమాదం ఈ నాణ్యత లోపంతో ట్రో ప్రోడైన్ ప్రాజెక్టు ఆధునీకరణ పనుల్లో భాగంగా ఎక్కువ ప్రాంతంలో నీటి నిల్వ కోసం మరికొంత భూమిని అధికారులు సేకరించాల్సి ఉంది అందుకుగాను ఐరన్ బండ ఎన్నెకండ్ల ప్రాంత రైతులు తమ భూములను కోల్పోవాల్సి వస్తుంది ఇరవై ఐదు క్రితం గాజుల దిన్నే ప్రాజెక్టుకు తమ భూములు ఇచ్చామని మిగిలిన భూములను కూడా అతి తక్కువ ధరలకు ప్రభుత్వం లాక్కోవాలని ప్రయత్నిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు బండ ఎన్నెకండ్ల గోనెగండ్ల గ్రామాలలో జీడిపి ఎగువ ప్రాంతంలో ఎకరం దాదాపు ముప్పై లక్షలు పలుకుతుంటే అధికారులు మాత్రం ఎకరా కేవలం నాలుగు పాయింట్ రెండు సున్నా లక్షల పరిహారం ఇస్తామని అంటున్నారని తెలిపారు ఇంత తక్కువ ధరకు ఎందుకు ఇవ్వాలని రైతులు ప్రశ్నిస్తున్నారు భూమికి బదులు భూమి ఇవ్వాలని భూసేకరణ చట్టం రెండు పదమూడు ప్రకారం నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు చేస్తున్నారు మరోవైపు అధికారులు ఇప్పటి రైతులతో సమావేశం నిర్వహించలేదు రైతులతో మాట్లాడలేదు అయినా కట్ట ఎత్తును పెంచే పనులకు శ్రీకారం చుట్టేశారు దీనివల్ల తాము సుమారు మూడు వందల యాభై ఎకరాల భూమిని కోల్పోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాది గాజులిన్న ముప్పు ప్రాంతానికి మా పొలాలు కొన్ని సార్ ఆల్రెడీ ఇది వరకే మా తాత వాళ్ళు ఇచ్చిండ్రు ఇప్పుడు ఉన్నది కూడా అరాకరా ఇంతకు ముందు పద్దెనిమిది ఎకరాలు ఇచ్చారు సార్ మేము ఇప్పుడు ఉన్న మూడు ఎకరాలు మళ్ళీ ఎకరన్నర పోతుంది కానీ దానికి నష్టపరిహారంగా వాళ్ళు ఇస్తామని ఒక నాలుగు లక్షల ఇరవై వేలు చెప్పింటారు కానీ దానికి సర్వే చేసుకున్నారు కానీ ఏ ఒక్క అధికారి కూడా రైతులతో చర్చించడానికి రాలేదు మా దగ్గరికి ఆ నాలుగు లక్షలు ఇచ్చేటివి ఎలా అయితే అంటే ఒక పంట పండిందనుకో ఒక సంవత్సరంలో ఒక పంటకే వస్తాయి మాకి కానీ ఈరోజు ఒక పంటకే డబ్బులు ఇచ్చి మేము భూమి లాక్కుంటామంటే మా పరిస్థితి ఏంది త్రాగునీరు కొరకు కొన్ని గ్రామాలకి అవసరమే కానీ మా పొట్ట కొట్టి వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం సరికాదు ఇది మాకు న్యాయం చేసి వాళ్ళకు న్యాయం చేయడం బాగుంటుంది కానీ ఏదో నాలుగు లక్షలు ఏదో అడిగితే ఇంకా కొద్దిగా ఎక్కువ వేయడం అనేది కాదు అక్కడ ఉన్న పరిస్థితి రైతులను వచ్చి రైతు పరంగా ఏది ఉంది ప్రాబ్లం అక్కడ వాళ్ళ ఎలాంటి తీరిస్తే వాళ్ళు భూమి ఇస్తారు అనేది ఏ అధికారి అడగడం లేదు ఏదో కట్ట పెంచుతున్నాము మా పాటికి మేము యాభై ఏడు కోట్లు అన్నారు ఆ యాభై ఏడు కోట్లలో నలభై నాలుగు కోట్లు కట్టకే సరిపోతే పదమూడు కోట్లు ఏ ఇప్పుడు మూడు వందల ఎకరాలకి ఎంత వస్తుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ అలాగైతే మేమైతే భూమి ఇవ్వడానికి ఎక్కడ సిద్ధంగా లేము గాజుల దిన్నె ప్రాజెక్టు ఆధునీకరణ కొత్త గేట్ల ఏర్పాటు కారణంగా జలాశయంలో నీటి నిల్వలను భారీగా తగ్గించేశారు దీనివల్ల ఈ ఏడాది రబీకి సాగునీరు ఇవ్వలేదు దీంతో వేలాది ఎకరాలు బీల్లుగానే దర్శనమిస్తున్నాయి ఫలితంగా చాలా మంది రైతులు వలసలు వెళ్లాల్సి వచ్చింది మరోవైపు పత్తికొండ డోన్ కోడుమూరు నియోజకవర్గాల్లో ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడుతోంది ఈ మూడు నియోజకవర్గాలకు గాజుల దిన్నె నీటినే తరలిస్తారు పనుల కారణంగా తాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది కనీసం ఈ ఏడాదిలో అయినా పనులు పూర్తి చేస్తే వచ్చే ఏడాదికి తాగు సాగునీటి సమస్యలు పరిష్కారం అవుతాయి లేదంటే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది ఇప్పటికైనా గాజుల దిన్నె ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు నాణ్యత విషయంలో పర్యవేక్షణ ఉండాలని కోరుతున్నారు